కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే నుంచి ఎన్నుకోబడే ఎమ్మెల్సీగా అభ్యర్థిని ప్రకటించి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే శాసనసభలో సంఖ్యాపరంగా టీఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే వాళ్ళకి నలుగురు, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ ఎన్నుకోబడ్డ అవకాశం. చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట రాజకీయాలనే తెలంగాణ ప్రజా జీవితంలో ఉన్న అందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించబడంగానే కేసీఆర్ గారు అధికార పార్టీ వాళ్లు ఒక వికారమైన వికృతమైన రాజకీయ చేష్టలకు రండి వర్మ గారు రండి చాలా వికారమైన వికృతమైన రాజకీయ చేష్టలకు దిగజారి వరుసగా తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి అనేక రకాలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులు నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన కేసీఆర్ గారు ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించి బ్రేజన్ గా బరిదగించి ఎన్ని అక్రమ మార్గాలుంటే అన్ని అక్రమ మార్గాలు అవలంబించి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఇటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను.